మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె దుర్గారావు ప్రతిజ్ఞ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు గుర్తింపు కార్డు లేని వారందరూ వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. స్థానిక ఎన్నికలకు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు. అనంతరం సీనియర్ సిటిజన్ను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు విద్యార్థులకు అందజేశారు. వైఎస్ఎస్సీపీ గ్రామ అధ్యక్షుడు కట్టా మురళి, పిప్పర సంపత్రావు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేను కపిలేశ్వర గ్రామంలో 15/5/1942 జన్మించుకున్నాను. ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకుని ఈ పంచాయతీ వార్డ్ మెంబర్ కింద 4 టర్ములు అయితే మరలా స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అండ్ మండల విద్యా కమిటీ మెంబర్ చేసింది. ఓటు ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలంటే మన ఓటు ఆ వ్యక్తికి వెయ్యొచ్చా లేదా అన్న భావన మనలో కల్పించి ఎదటి వ్యక్తికి కూడా చెప్పి మన ఓటు వేయటం మంచిది అని నేను తెలియజేస్తాను.